Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 18వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక విన్నట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మీరు ఈ vyoma.net వెబ్సైట్ నుంచి ద్వారా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు వ్యూమా ఆన్లైన్ కోచింగ్ కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా వ్యూమా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఈ వ్యూమా ఆన్లైన్ కోచింగ్ గురించి కానీ వ్యూమా ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి కానీ తెలుసుకోవచ్చు, వాటిని ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు వ్యూమా బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఏదన్నా కొత్త బుక్స్ కావాలన్నా సరే ఈ వ్యూమా బుక్స్ లో నుంచి కనుక ఆర్డర్ చేసుకున్నట్లయితే వాటిని డైరెక్ట్ గా మీ హోమ్ కి డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ vyoma.net వెబ్సైట్ గురించి కానీ వ్యూమా ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి కానీ వ్యూమా ఆన్లైన్ కోచింగ్ గురించి కానీ వీటన్నిటి గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్తో భారత్ చేసుకున్న రుణ ఒప్పందాలు. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే మన భారతదేశం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్తో కొన్ని రుణ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. సో ఈ రుణ ఒప్పందాలు ఏంటో మనం చూద్దాం. సో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్తో భారతదేశం లేటెస్ట్గా మొత్తం 3 రుణ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. వాటిలో మొదటిది వచ్చేసి భారతదేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్కి రుణాల్ని అందించడం కోసంగా 300 మిలియన్ల రుణ ఒప్పందాన్ని భారతదేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో చేసుకోవడం జరిగింది. సో ఇది మొదటి ఒప్పందం. రెండవ ఒప్పందం వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలోని కనీసం 10 నగరాల్లో శీతోష్ణ స్థితి స్థాపిత నీటి సరఫరా, మురికి నీటి మరియు నీటిపారుదల మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయడం కోసంగా 500 మిలియన్ల బహుళ ట్రాంచి ఫైనాన్సింగ్ లో భాగంగా మొదటి ట్రాంచి వచ్చేసి 169 మిలియన్ల డాలర్ల రుణ ఒప్పందాన్ని భారతదేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో కుదుర్చుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి రెండవ ఒప్పందం. అదేవిధంగా మూడవ ఒప్పందం, దీని గురించి మనం నిన్నటి క్లాస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర మరియు జాతీయ గ్రిడ్కు జల విద్యుత్తుని సరఫరా చేయడానికి హిమాచల్ ప్రదేశ్లో ప్రసార వ్యవస్థ నవీకరణల్ని ఆర్థికంగా కొనసాగించడం కోసంగా 105 మిలియన్ల డాలర్ల రుణ ఒప్పందాన్ని భారతదేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ 3 రుణ ఒప్పందాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని 1966 డిసెంబర్ 19వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఉంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఉంది. దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ తాకిహికో నకావు. ఇతను ఈ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కి 9వ ప్రెసిడెంట్గా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇతను జపాన్కి చెందిన వ్యక్తి. అదేవిధంగా ఈ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ లో మనం చూసినట్లయితే మొత్తం ప్రస్తుత సభ్యదేశాలు వచ్చేసి 67 సభ్యదేశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 1971 లాంగేవాలా యుద్ధం హీరో బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చాన్పురా లేటెస్ట్ గా మరణించడం జరిగింది. 1971 లాంగేవాలా యుద్ధం యొక్క హీరో అయిన బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చాన్పురా లేటెస్ట్ గా మరణించారు. ఇతను యాక్చువల్ గా మనం చూసినట్లయితే 1971వ సంవత్సరం భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఈ ఆర్మీ మేజర్ గా ఈ చాంద్పురి రాజస్థాన్ లోని లాంగేవాలా ప్రసిద్ధ యుద్ధంలో ఇతను ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. సో దానికి గాను ఇతనికి మహావీర్ చక్ర అవార్డు కూడా ఇచ్చారు. మహావీర చక్ర అవార్డు ఎవరికి ఇస్తారు? ఇది మిలిటరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం ఈ మిలిటరీ అవార్డులు చూసినట్లయితే వీటిల్లో 1వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు పరమవీర చక్ర. ఈ మహావీర చక్ర వచ్చేసి ఈ మిలిటరీలో మిలిటరీ వాళ్ళకి ఇచ్చే 2వ అత్యున్నత గ్యారంటరీ అవార్డు. మొదటిది వచ్చేసి పరమవీర చక్ర, రెండవది మహావీర చక్ర, 3వ అత్యున్నత గ్యారంటరీ అవార్డు ఏంటి? వీర్ చక్ర, 4వ అత్యున్నత గ్యారంటరీ అవార్డు అశోక చక్ర. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి జైపూర్లో జరిగిన ప్రపంచ కస్టమ్స్ సంస్థ వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ యొక్క 4 రోజుల ప్రాంతీయ సమావేశం. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాంతీయ సమావేశం 2018 సంవత్సరంలో ఇండియాలో ఈ క్రింది ప్రాంతాల్లో జరిగింది. సో జైపూర్లో, రాజస్థాన్లోని జైపూర్లో ఈ ప్రపంచ కస్టమ్స్ సంస్థ యొక్క 4 రోజుల ప్రాంతీయ సమావేశం జరిగింది.
దీనికి అధ్యక్షత వహించింది వచ్చేసి డబ్ల్యూసిఓ వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అయిన రికార్డో ట్రావినో చాప, అదేవిధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మరియు కస్టమ్స్ చైర్మన్ అయిన ఎస్ రమేష్ వీళ్ళిద్దరు కూడా దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రపంచ కస్టమ్స్ సంస్థ, వరల్డ్ కస్టమ్స్ సంస్థ, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం బెల్జియం దేశంలోని బ్రసెల్స్లో ఉంది. దీని యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ మికూరియా. ప్రపంచ కస్టమ్స్ సంస్థ యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ మికూరియా. మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తేదీన ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 26. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం యొక్క తొలి ఎలిఫెంట్ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్లోని మధురాలో ప్రారంభించారు. సో ఈ ఎలిఫెంట్స్కి సంబంధించిన హాస్పిటల్ ఇది. ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురాలో ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని లక్నో. ఉత్తరప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ రామ్ నాయక్. భారతదేశంలో ఈ ఉత్తరప్రదేశ్ ఎక్కువ జనాభా కలిగి ఉన్న రాష్ట్రం. అదేవిధంగా మనం వైశాల్యం పరంగా చూసినట్లయితే భారతదేశంలో ఇది 4వ అతిపెద్ద రాష్ట్రం. మొదటిది రాజస్థాన్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో మొత్తం 404 శాసనసభ సీట్లు ఉన్నాయి. వీటిలో 403 మాత్రం ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ ద్వారా వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఒకరిని మాత్రం ఇండైరెక్ట్గా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే పార్లమెంట్కి వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభ నుంచి 80 సీట్లు, అదేవిధంగా రాజ్యసభలో 31 సీట్లు ఉంటాయి. అదేవిధంగా ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన జాతీయ ఉద్యానవనములు, నేషనల్ పార్క్స్ చూసినట్లయితే దూద్వా నేషనల్ పార్క్, ఈ దూద్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్లో ఉంది. అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చేసి హస్తినాపూర్ వన్యప్రాణి అభయారణ్యం, కిషాన్పూర్ వన్యప్రాణి అభయారణ్యం, జాతీయ చంబల్ అభయారణ్యం, ఈ 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఎడ్యుకేషన్ లీడర్స్ అవార్డ్ 2018 డాక్టర్ సరోజ్ సుమన్ గులాటి పొందారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ లీడర్స్ అవార్డు 2018 ఎవరు పొందారు? డాక్టర్ సరోజ్ సుమన్ గులాటి. లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ దుబాయ్లో ది అట్లాంటిస్ నిర్వహించిన ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భాగస్వామ్య సమ్మిట్ యొక్క 2వ ఎడిషన్లో భాగంగా ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ లీడర్స్ అవార్డు డాక్టర్ సరోజ్ సుమన్ గులాటికి అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సూర్యుని కంటే 6 రెట్లు అధిక వేడి గల కృత్రిమ సూర్యుడిని చైనా నిర్మించింది. ఇది సూర్యుని కంటే కూడా 6 రెట్లు అధిక ఉష్ణోగ్రత ఉన్న సూర్యుడు, కృత్రిమ సూర్యుడు. దీని యొక్క ఉష్ణోగ్రత వచ్చేసి 100 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్కి లేటెస్ట్గా చేరుకోవడం జరిగింది. మనకున్న సూర్యుని యొక్క కోర్ల ఉష్ణోగ్రత చూసినట్లయితే 15 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్. కాబట్టి ఇది వచ్చేసి 100 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్. కాబట్టి 6 రెట్లు అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న కృత్రిమ సూర్యుడిని ఈ చైనా తయారు చేయడం జరిగింది. చైనా యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ శాస్త్రవేత్తలు వారి దీన్ని వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్ట్ టోక్మాక్ అని పిలుస్తారు. సో దీన్ని కృత్రిమ సూర్యుడు అని కూడా పిలవడం జరుగుతుంది. ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్ట్ టోక్మాక్, దీన్ని కృత్రిమ సూర్యుడు అని కూడా పిలవడం జరుగుతుంది. సో మన భూమి మీద అణు విచ్ఛిత్తి చేయడం గడికి అవసరమైన ఉష్ణోగ్రత 100 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్కి ఈ కృత్రిమ సూర్యుడు లేటెస్ట్గా చేరడం జరిగింది. చైనా యొక్క రాజధాని బీజింగ్. చైనా యొక్క కరెన్సీ ఎన్బిన్బి. చైనా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ జీ జిన్పింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆక్స్ఫోర్డ్ ఓడ్ ఆఫ్ ద ఇయర్ 2018 వచ్చేసి టాక్సిక్. ఆక్స్ఫోర్డ్ ఓడ్ ఆఫ్ ద ఇయర్ 2018 ఏంటి? టాక్సిక్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పొందారు. సో దీని గురించి మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక వచ్చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇవ్వడం జరిగింది 2018 సంవత్సరానికి. ఈ అవార్డుని లేటెస్ట్గా మన దేశ ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్య నాయుడు ఈ తెలంగాణ యొక్క ఐటీ శాఖ మంత్రి అయిన కేటీఆర్కి అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యాడ్ గురు అయిన అలిక్ పదమసి లేటెస్ట్గా మరణించారు. సో ఇతను చాలా గొప్ప యాడ్ రూపకర్త. ఇతను లేటెస్ట్గా మరణించారు. ఇతని పేరు వచ్చేసి అలికు పదమసి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ క్లౌడ్ కొత్త సీఈఓగా కురియన్ ఎంపిక. గూగుల్ క్లౌడ్ కొత్త సీఈఓగా కురియన్ ఎంపిక అయ్యారు. ఈ గూగుల్ క్లౌడ్ వచ్చేసి తదుపరి కార్యనిర్వహణ అధికారి. ఇది కార్యనిర్వహణ అధికారి సీఈఓగా భారత సంతతికి చెందిన అమెరికావాసి అయిన థామస్ కురియన్ బాధ్యతలు 26వ తేదీ నుంచి ఇతను చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈఓ వచ్చేసి గూగుల్ క్లౌడ్కి
డియాన్ గ్రీన్, ఇతని తర్వాత కురియన్. దీనికి ఈ గూగుల్ క్లౌడ్కి కొత్త సిఇఓగా నిర్వహించడం జరిగింది. గూగుల్ యొక్క ప్రస్తుత సిఇఓ సుందర్ పిచాయి. గూగుల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో. నెక్స్ట్ వచ్చేసి మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన మోదీ. సో మనం చూసినట్లయితే ఈ మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ లేటెస్ట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ హాజరయ్యారు. మాల్దీవుల యొక్క రాజధాని మాలే, మాల్దీవుల యొక్క కరెన్సీ మాల్దీవియన్ రుఫియా. సో ఇది భారతదేశం. సో ఇది వచ్చేసి మాల్దీవులు, ఇది మాల్దీవులు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.